హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఒక కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చాను. అదేంటంటే రొయ్యల వేపుడు. రొయ్యల వేపుడు అనేది ప్రతి ఒక్కరు ఇష్టపడతారండి. అదే ఎలా చేసుకుందాం చూద్దాం. ఫస్ట్గా ఒక 1.5 కేజీ వరకు రొయ్యలు అనేవి పొట్ట తీసుకొని క్లీన్గా వాష్ చేసి ఒక ప్యాన్ పెట్టి దాంట్లో ఈ రొయ్యలు అనేవి వేసి కొద్దిగా సాల్ట్, కొద్దిగా పసుపు అనేది యాడ్ చేసుకోవాలి. వాటర్ అనేది దీంట్లో వేయకూడదండి. ఆ రొయ్యల్లో ఉండే వాటర్ అనేది దాంట్లో ఇమ్మడుతుంది. ఈ పసుపు సాల్ట్ యాడ్ చేసినాక మూత పెట్టేసి అట్లే వదిలేయాలి. మీడియం ఫ్లేమ్ మీద పెట్టాలి. చూసారు కదా, పసుపు సాల్ట్ యాడ్ చేసిన తర్వాత మీడియం ఫ్లేమ్ మీద ఉడికిస్తే ఈ విధంగా వస్తుందండి. రొయ్యలు అనేది కలర్ చేంజ్ అయితే అవుతాయి. చూడండి, ఈ విధంగా కొంచెం సేపు ఉడికినాక అట్లా వస్తుంది. ఈ విధంగా వచ్చినాక ఇంకా మూత పెట్టకండి. చూసారు కదా, దాంట్లో వాటర్ అంతా ఇమిడిపోయి ఎట్లా రెడీ అవుతా ఉందో చూడండి. వాటర్ బాగా ఇమిడిపోతుంది. ఫైనల్గా ఒకసారి కలుపుకోండి. అట్లే వాటర్ అంతా ఇమిడిపోయిన తర్వాత చూడండి, ఇమిడిపోతూ ఉన్నాయి. ఈ విధంగా వాటర్ అంతా ఇమిడిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఆ రొయ్యలు అనేవి పక్కన తీసి పెట్టుకోవాలండి. ఇప్పుడు కూరకి ఒక పెద్ద సైజ్ ఆనియన్, 2 చిన్న టమోటాలు తీసుకోవాలి. ఈ ఆనియన్స్ని టమోటాలని చిన్న స్లైసెస్ కింద కట్ చేసుకోవాలి. అలాగే కొత్తిమీర, కరివేపాకు తీసుకోవాలి. ముందుగా ఒక పాన్ పెట్టి స్టవ్ ఆన్ చేసి అందులో ఒక 3 టేబుల్ స్పూన్, ఆ 3 or 4 వేసుకోవచ్చు అండి, ఆయిల్ అనేది యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకున్నాక కొద్దిగా ఆవాలు అనేవి వేయాలి. ఆవాలు చిటపట్లాడనిచ్చి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అనేవి అందులో యాడ్ చేయాలి. యాడ్ చేసి వేగనిచ్చాలి. కొద్దిగా వేగినాక వాష్ చేసుకున్న కరివేపాకు అనేది యాడ్ చేయాలి. చూసారు కదా, లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత కొత్తిమీర కూడా యాడ్ చేయాలి. ఇట్లా అన్నిటినీ ఒకసారి కలుపుకొని బాగా వేగనిచ్చాలి. ఈ విధంగా బాగా వేగినాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమోటా ముక్కలు అనేది అందులో యాడ్ చేసుకోవాలి. టమోటా ముక్కలు యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు, అదేవిధంగా కొద్దిగా సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. మనం ఇందాక రొయ్యల్లో వేసాం కదా, అందుకని కొద్దిగా చూసుకొని సాల్ట్ యాడ్ చేసుకోండి. తర్వాత మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద ఒక 5 to 10 మినిట్స్ వాడనిచ్చండి. టమాటాలు, ఎర్రగడ్డలు వాడిపోయిన తర్వాత అల్లం తెల్లగడ్డ పేస్ట్ మీకు లాస్ట్ వీడియోలో చూపించాను కదండి ఎలా తయారు చేసుకోవాలో, ఆ పేస్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్స్ దాకా యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా పచ్చివాసన పోయేంత వరకు వేగించుకోవాలి. పచ్చివాసన పోయిన తర్వాత నూనె అనేది పైకి తేలుతుంది. అప్పుడు ముందుగా మనం పక్కన పెట్టుకున్న రొయ్యలు అనేవి యాడ్ చేసుకోవాలి. రొయ్యలు యాడ్ చేసుకున్న తర్వాత అంతా ఒకసారి కలుపుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత అందులోనే ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు కారం అనేది యాడ్ చేసుకున్నానండి. అంటే మా ఇంట్లో కారం బాగా తింటారండి. మీ స్పైసీకి తగ్గట్టు యాడ్ చేసుకోవచ్చు మీరైతే. యాడ్ చేసుకున్న తర్వాత కారం మొత్తం రొయ్యలకు పట్టేటట్టు కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత కొద్దిగా, అంటే ఒక 1 టీ గ్లాస్ అంతా వాటర్ అనేది యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకొని మొత్తాన్ని ఒకసారి కలుపుకోండి. చూసారు కదా, ఈ విధంగా కలుపుకోండి. కలుపుకున్నాక చూసారు కదా, కూర బాగా ఎంత బాగా ఉడుకుతుందో.
ఇదంతా మీడియం ఫ్లేమ్ మీద చేసుకోండి ఫస్ట్. తర్వాత హై ఫ్లేమ్కి సెట్ చేసుకోవచ్చు. అంతే బాగా వాడినిచ్చి దించేసుకోవచ్చండి. అంతే వేడి వేడి రొయ్యల ఫ్రై రెడీ. చూసారు కదా చూడ్డానికి ఎంత బాగుందో. ఒకసారి ఇలా ట్రై చేయండి, ఇంట్లో ఒక్కరంతా కూడా వదలకుండా తినేస్తారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్.